సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని కత్తి కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్ది వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 15వ రోజున మాజీ మంత్రి ఎం హరీష్రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో కత్తి కార్తిక నేతృత్వంలో మైండ్ మహాలక్ష్మి అనే కార్యక్రమాన్ని గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లను అందించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్రావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఇక్కడ ఏర్పాటు చేసిన గణపతులను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ నాయకులు కత్తి కార్తిక ఆధ్వర్యంలో శ్రీమంతం కానుకగా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించాము. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు అందించారు. అయితే కాంగ్రెస్ వచ్చాక కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లను కాంగ్రెస్ బంద్ చేసింది. తెలంగాణలో ఎంతో మంది గర్భిణులు, బాలింతలు న్యూట్రిషన్ లోపంతో బాధపడుతున్నారు. అభ్యంతరం ఉంటే కేసీఆర్ కిట్టు పేరు మార్చైనా పథకాన్ని అమలు చేయాలని అసెంబ్లీలో కోరాము. అయినా కాంగ్రెస్ ఆ గొప్ప పథకాలను అమలు చేయడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు, అమలు మాత్రం చేయడం లేదు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలిపి ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు. రుణమాఫీ చేస్తానని మాట తప్ప వానకాలం ముగుస్తున్నా రైతు బంధు దిక్కులేదు. ఏపీలో మొదటి నెలలోనే 4000 పెన్షన్ ఇచ్చారు, కానీ రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వడం లేదు? వెంటనే బీడి కార్మికులు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు ఇవ్వాలి. పింఛన్లు ఇవ్వక ప్రజలను మోసం చేశావు. అబద్ధాల కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. నిరుద్యోగులకు 5 లక్షల భరోసా కార్డు అని మోసం చేశావు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు అన్ని వర్గాల ప్రజలు రెడీగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నాయకులన్నింటినీ సందర్శించుకొని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కత్తి కార్తీక గారు కూడా ఈరోజు విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠ చేసి 15 రోజులు పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు మరి ఆడబిడ్డల కోసం, గర్భిణీ స్త్రీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈరోజు వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం పేరు మా ఇంటి మహాలక్ష్మి అనే కార్యక్రమం పెట్టి శ్రీమంతం కానుక ఇవ్వడం చాలా సంతోషం. గతంలో కేసీఆర్ గారు ఇలాంటి పేద గర్భిణీ స్త్రీల కోసం న్యూట్రిషన్ కిట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎందుకు ఇచ్చారు ఆ రోజు న్యూట్రిషన్ కిట్టు? ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. వారు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నా, తల్లి ఆరోగ్యంగా ఉండాలన్నా పౌష్టిక ఆహారం ఆ తల్లికి అవసరమని చెప్పి మరి రక్తహీనత తగ్గించడం కోసం, ఆ తల్లి యొక్క బలాన్ని ఇవ్వడం కోసం న్యూట్రిషన్ కిట్ను కేసీఆర్ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసింది. అదేవిధంగా కేసీఆర్ కిట్ కూడా బంద్ చేసింది. మేము చెప్పాం, అసెంబ్లీలో కూడా చెప్పాం, మీకు ఇష్టం లేకపోతే పేరు మార్చండి తప్ప పేద ప్రజల పొట్టగొట్టకండి, గర్భిణీ స్త్రీలను ఇబ్బంది పెట్టద్దు, దయచేసి న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు రెండు కూడా కొనసాగించాలని ప్రభుత్వానికి చెప్పినా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కొత్త ఇవ్వడం ది మాట దేవుడికి కానీ ఉన్నాయి కూడా ఆపేసిన కార్యక్రమం వచ్చింది.